రాజకీయ నేతల ప్రమేయం, రాజకీయ నేతల ప్రమేయం వల్లే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనేటువంటి విమర్శ. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి, వారు గట్టిగా చెప్పడమా లేకపోతే చర్యలు చేపట్టడమా చేస్తే తప్ప ఇటువంటి ఘటనలు ఆగవనేటువంటి మాట. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులు, క్లెవర్ స్టూడెంట్ వాళ్ళ మెరిట్ మీద చాలా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట, ఏం చెప్తారు మీరు? ఎస్ రైట్ అండి. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్, ఎంసెట్ ఇది చాలా కీలకం. ఎందుకు కీలకం అంటే పేరెంట్స్ కూడా ఆ రకంగా కీలకంగా వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు ఆ యొక్క ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి మన నా చిన్నప్పటి నుంచి కాదు ఇప్పుడు కూడా అదే రకమైన భావన, అదే రకమైన ఇంటెన్స్ పేరెంట్స్. ఇప్పుడు మా అబ్బాయి ఇప్పుడు 10th కు వచ్చాడు, నా మనసు ఇప్పటి నుంచి భయం మొదలెట్టుంది, ఇది ఎలా చదువుతాడు ఎలా చదువుతాడు అంటే ఒక పేరెంట్ గా ఒక ఆవేదన, ఆందోళన, అలాగే ఒక బాధ్యత. ఎందుకంటే మనం ఇంకా అమెరికన్ సొసైటీలో మారిపోలేదు కదా, అలాగే చదువుతారు అలాగే చదువుకుంటారు అలాగే చేసుకుంటారు మనకి సంబంధం అలాగే కాదు. సో అందుకనే ప్రభుత్వం యొక్క బాధ్యత పరీక్షలు రాసే విద్యార్థికి సరైన సౌకర్యాలు ఇవ్వటం ఒకటైతే, రెండు వాడికి వచ్చిన మార్కులు ఇట్ ఈస్ అట్ పార్, ఇట్ ఈస్ ఇన్ ఈక్వల్ స్టాండర్డ్స్. అతనికి వచ్చిన మార్కులు ఎటువంటి అన్యాయం జరగకుండా, ఎటువంటి పొరపత్యాలు జరగకుండా, అవును నాకు రాసినట్టు నాకు నీతిబద్ధంగానే మార్కులు వచ్చాయి, లేకపోతే అందరికి సమానంగానే నాకు మార్కులు వచ్చాయి, అంతేగాని ఒకడికి అన్డ్యూ అడ్వాంటేజ్ ఇచ్చి ఒకరికి ఎక్కువ మార్కులు వచ్చాయి, ఇంకోటికి తక్కువ మార్కులు కావాలని కొంతమంది తెప్పించారు, ఆ రకంగా నేను నష్టపోయాను అన్న మనోవేదనకి ఆ స్టూడెంట్ గురి కాకూడదు. ఎందుకంటే నేను కూడా గురి అయిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, నేను 93-94 ఇంటర్మీడియట్ రాసినప్పుడు ఆ రోజు మ్యాథ్స్ పేపర్ లీక్ అయిపోయింది, లీక్ అయిపోతే ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. అయితే నేను ఇంత బాగా ప్రిపేర్ అయ్యాను, ఇప్పుడు అందరికి మార్కులు వచ్చేది నాకు వాళ్ళకి మిగతా వాళ్ళకి తేడా ఏముందని చెప్పి బాధపడ్డాను. అవి ఆ బాధ ఇప్పుడు కూడా నా మనసులో ఉండిపోయాయి, నాకు అన్యాయం జరిగిందని. సో ఒక ఒక స్టూడెంట్ యొక్క భవిష్యత్తు మీద ఇది కెట్టి ప్రభావం, నెంబర్ వన్. నెంబర్ టూ, దాని తగ్గట్టు నువ్వు చేసిన ఏర్పాట్లు ఏంటి? ప్రభుత్వం ఇప్పుడు మంత్రివర్గం మారింది, ఆదిమూలపు సురేష్ గారు మారి బొత్స గారు వచ్చారు, బొత్స గారు పూర్తి స్థాయి శాఖ బాధ్యత తీసుకున్నారా తీసుకోలేదు ఇప్పటికీ ఆయన స్పష్టత లేదు. ఫస్ట్ రివ్యూ మీటింగ్ కూడా అటెండ్ కాలేదు, ఫస్ట్ రివ్యూ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారు చేశారు కానీ బొత్స గారు రాలేదు. కారణం ఏదైనా కావచ్చు, నాకు ఏదో ఫంక్షన్ ఉన్నారు ఏదో చెప్పారు ఆయన, కారణం ఏదైనా కావచ్చు. ఆ తర్వాత అమ్మ ఒడి మీద గైడ్ లైన్స్ మార్చినప్పుడు కూడా బొత్స గారు మాట్లాడలేదు, సురేష్ గారే మాట్లాడారు. సో ఇప్పుడు శాఖాపరమైనటువంటి నీ పటుత్వాన్ని నువ్వు మంత్రివర్గం మార్చుకున్నావు, ఓకే పరిపాలన, బట్ గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎగ్జామినేషన్. ఆ రకంగా ఫెయిల్ అవుతున్నావు కదా, ఒకసారి కాదు కదా రిపీటెడ్ గా, తెలుగు అయిపోయింది, హిందీ అయిపోయింది, ఇవాళ ఇంగ్లీష్ అయిపోయింది, ఇదేనా, ఇదేనా రామాయణం, ఇదే ఈ రోజు ఇదే భాగవతమేనా? రోజు నువ్వు సోషల్ మీడియాలో పేపర్లు పెడితే అది లీక్ కాదు, అది మాల్ ప్రాక్టీస్ కు, లీక్ కి మాల్ ప్రాక్టీస్ కి తేడా ఉంది అని చెప్పి నువ్వు క్లాసులు పీకుతావా? ఎందుకే క్లాసులు పీకటం? అది ఎవరో ఎవరైతే నువ్వు సోషల్ మీడియా పెడితే అది ఆపు, కట్టుదిట్టమైన చర్యలు చెయ్యి. నీకు అంతా ఉన్నారు కదా, డీఓ ఉన్నారు, సూపర్ ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, స్టాడ్లు ఉన్నారు, అంత ఇంతమంది మంది మార్పులో అందరూ ఉన్నారు కదా, ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అప్లైపోతున్నావు? నెంబర్ వన్. నెంబర్ టూ, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళిపోయే ముందు రివ్యూ పెట్టా, రివ్యూ ఎందుకు పెట్టలేదు? రివ్యూ ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టి 2 రోజులకి ఇలా జరిగింది, 3 రోజు ఏంటి పరిస్థితి, ఇలా జరగకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకొని మాట్లాడి శాఖతో మాట్లాడే చేశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏది సీఎం బోర్డు నుంచి వస్తేనే కలుగుతుంది, సీఎం బోర్డు నుంచి రాకపోతే రెడ్డి గారు ఎవరో ఆదేశిస్తే, ఐఎమ్ సారీ టు సే, అక్కడ సీఎం బోర్డు ఉన్న రెడ్డి ఎవరు ఆదేశిస్తారు, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు వీళ్ళందరూ మిగతా మంత్రులు అందరూ పనిచేసుకుంటూ పోతుంటారు, అదే ఈ ప్రభుత్వంలో ఉంది. మరి నువ్వేం మాట్లాడకుండా కామ్ గా ఉంటే అక్కడ పనులు ఏం జరుగుతాయి? అసలే హాఫ్ హార్టెడ్ గా ఉన్నా వద్దా, ఊ అంటావా ఊ అంటావా అన్నట్టు బొత్స గారు ఉన్నారు, నువ్వు ఊ అంటే నేను వెళ్ళిపోతాను ఇప్పుడు అన్నట్టు ఆయన ముళ్ళ మీద కూర్చోండి కూర్చోండి ఆయన. సో అటువంటి వ్యక్తి పెర్ఫార్మెన్స్ ఏముంటది? ఇంకో విషయం, ఇంకో ప్రధానమైన ఫెయిల్యూర్, మురళి గారు ఈ రోజు 10th ఎగ్జామ్ జరుగుతున్నాయి కదండి, ఇదే సమయంలో మార్నింగ్ టైం జరుగుతుంది మురళి గారు, ఇదే సమయంలో ఇదే రోజు 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జామ్ జరుగుతుంది మురళి గారు, మధ్యాహ్నం 2 గంటలకి మిట్ట మధ్యాహ్నం. ఇవాళ చూడండి ఎలా ఉందో, తారెత్తిపోయింది, తారెత్తిపోతుంది అసలు, ఇంట్లో నుంచి కాలు బయటకు పెడితే నా కాలు కాలిపోయింది. ఆంధ్రప్రదేశ్ కాకినాడలో అంత ఎండల్లో 2 గంటలకి 6వ తరగతి 7వ తరగతి విద్యార్థి వెళ్ళి పరీక్షలు రాయటం అంటే సిగ్గుపడాలండి ప్రభుత్వం. మురళి గారు నువ్వు ఎందుకని ఆ కోఆర్డినేషన్ చేసుకొని పోతున్నావు? 10th క్లాస్ స్టార్ట్ అవ్వక ముందే యూ కెన్ ఫినిష్ అదర్ క్లాసెస్ రైట్, మిగతా క్లాసెస్ ఎగ్జామ్ నువ్వు ఫినిష్ చేసేచ్చు కదా, నువ్వు ఫినిష్ చేసుకోండి. 2 ఒకే రోజు 2 క్లబ్ అయ్యే విధంగా ఒక మధ్యాహ్నం ఒక పొద్దున పూట రాస్తారంటే ఇది ఫెయిల్యూర్ కాక ఇంకేంటంటే ఇంకో ఫెయిల్యూర్. నువ్వు విద్యా సంవత్సరం మే 6 వరకు పెడతావా? ఇప్పటికే ఎండ్లు ఉంటే మే 6 వరకు నువ్వు స్కూల్ పెడతావా? ఇది ఎక్కడ విధానం అండి? ఎప్పుడైనా మే వరకు ఉందా అసలు? మే వరకు పెట్టవండి, మే 6 వరకు పెట్టవల్ల ఏంటి అసలు మీ ఉద్దేశం? మళ్ళీ రీఓపెనింగ్ జూలైలో అంటే మురళి గారు
జూలై 4వ తారీఖు అంట విద్యా సంవత్సరం నుంచి జూన్ లోనే ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఏ సంవత్సరం అప్పటి నుంచి చూస్తున్నాను. సో కరోనా సమయం పక్కన పెట్టండి, కరోనా కాకుండా నా చిన్నప్పుడు చూస్తున్నాను జూన్ లో స్కూల్ మొదలవుతాయి. జూలై లో ఒక నెల ఆలస్యంగా విద్యా సంవత్సరం మార్క్ ఓపెన్ చేయడం వల్ల ఏంటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం? ఏమి లాభం కోసం మీరు చూస్తారు ఈ పని? విద్యా సంస్థ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి చూస్తారా? విద్యా సంస్థను ప్రక్షాళన చేసి బాగుపడ్డా చేస్తున్నారా? ఏం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం చెప్పే నాదు లేదు, అది మురళి గారి సమస్య. సరిగ్గా ప్రజలకి తల్లిదండ్రులకి ఈ కారణాల ద్వారా జరుగుతుంది, ఇలా చేస్తున్నావు అని చెప్పే నాదు లేదు ప్రభుత్వం. బాధ్యతాయుతం లేదు. రవికిరణ్ గారు, ఎస్ రైట్. శ్రీరామ్ గారు, మనాళవరు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయాలని చెప్తున్నారు. సరే ఓకే, కానీ అసలు ముఖ్యమంత్రి గారు సీరియస్ అవ్వాలంటున్నారు, ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారు మన రుయా విషయంలో, రుయా హాస్పిటల్ జరిగిన విషయంలో అంబులెన్స్లు, ఆయన సీరియస్ అయ్యాడని చెప్పి నలుగురు అంబులెన్స్ డ్రైవర్ల మీద చర్యలు తీసుకున్నారు. తీసుకున్న మర్నాడే అక్కడ ఆపరేషన్ చేయడానికి డబ్బులు ఇస్తే గానీ ఆపరేషన్ చేయమన్నారు. ఇదే రుయాలో అంటే ఏంటి, ముఖ్యమంత్రి సీరియస్ అయినా ముఖ్యమంత్రి దానికి మీద పట్టించుకున్నా, ఆ రుయా హాస్పిటల్ గురించి పట్టించుకున్నా, మర్నాడే మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. అంటే ముఖ్యమంత్రి అంటే కూడా భయం లేదు, ముఖ్యమంత్రి ఈ హాస్పిటల్ మీద శ్రద్ధ తీసుకుంటున్నాడు అన్న భయం కూడా లేదు. ఇంకెవరికి భయపడతారు వీళ్ళందరూ అసలు? అందుకనే అంటున్నా టోటల్ ఫెయిల్యూర్ ఈ రోజు గవర్నమెంట్, టోటల్ ఫెయిల్యూర్ అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతుంది. ఈవెన్ మామూలు ఏదో శాంతి భద్రతల విషయమే కాకుండా ఈ రోజు ఈ విద్యా వ్యవస్థకు సంబంధించిన విషయంలో కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు మన రవికరణ్ చెప్పినట్టు సరైన ప్లానింగ్ లేదు, నెక్స్ట్ ఇయర్ ని ఎలా స్టార్ట్ చేయాలో ఒక ప్లానింగ్ లేదు. ఊరికే నాడు నేడు అని చెప్పి బళ్ళుకి రంగులేస్తే సరిపోయిందండి? ఒక పక్కన పేపర్లన్నీ లీక్ అయిపోయి విద్యార్థుల భవిష్యత్తు అంతా పాడైపోతుంటే బళ్ళుకి రంగులేసి రెండు నాలుగు కుర్చీలేసి అయిపోయిందంటే ఎట్లా? సో అమ్మ ఒడి విషయంలో కూడా అంతే, అమ్మ ఒడి విషయంలో కూడా కొంతమంది తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. టోటల్ గా అమ్మ ఒడి కానీ లేదంటే నాడు నేడు ఫెయిల్యూర్ కానీ, ఈ రోజు పేపర్ల ఫెయిల్యూర్ కానీ, ఆ విద్యా వ్యవస్థలో ఉన్న టీచర్లకి జీతాలు సిపిఎస్ లాంటివి సరిగా పట్టించుకోవడం పోవడం కానీ, పిఆర్సి సరిగా ఇవ్వకపోవడం కానీ, టోటల్ గా విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోవడానికి ఈ రోజు ప్రభుత్వం కారణమవుతోంది. ఇది కేవలం రాష్ట్రంకి చాలా చెడ్డ పేరు తెలుస్తుంది, భవిష్యత్తుని చాలా ఇబ్బంది పాలు చేస్తుంది. విద్యా వ్యవస్థ పోతే మొత్తం పోయినట్టే, విద్యా వైద్యం లేకపోతే ఇక ఆ రాష్ట్రంలో మనుషులు ఉండాలా పక్క రాష్ట్రానికి వెళ్లాలని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది, వైద్య వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది. ఇది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్. ఇమ్మీడియట్ గా ప్రభుత్వం వీటి మీద గట్టి చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్రం చాలా ఇబ్బందులు పాలైపోతుంది. ఎస్, శ్రీరామ్ గారు ఒకటి గమనిస్తూ ఉన్నారు, ప్రజలు జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి మంత్రులు బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని కానీ, లేకపోతే ఒక కాన్ఫిడెంట్గా ఎస్ దీని మీద మేము ఇది చేస్తామనేటువంటి ఒక హామీ ఇవ్వటం కానీ, లేకపోతే ఈ చర్యలు తీసుకుంటామని ఒక కాన్ఫిడెంట్గా చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటి అది, వాస్తవమేనంటారా అసలు? అది అంటే వాళ్ళు హోమ్ మినిస్టర్లు కదండి, హోమ్ మినిస్టర్ల వల్ల అవడం వల్ల వాళ్ళకి పెద్దగా ఏం మాట్లాడడానికి ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే మొన్న మన ఒరిజినల్ హోమ్ మినిస్టర్ గారి పరిస్థితి చూసాం కదా, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు అక్కడ హాస్పిటల్లో, ఎవరికి జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది ఏమి తెలియదు ఆవిడ. సో అలా ప్రతి మినిస్టర్ అలాంటి మినిస్టరే, అందువల్ల వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు పలానా దగ్గరికి వెళ్ళండి, మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీకు ప్రెస్ నోట్ వస్తుంది, దాన్ని బట్టి ఫాలో అవ్వండి అంటే ఫాలో అవుతున్నట్టున్నారు. వీళ్ళు అంతకు మించి ఏం జరిగింది వీళ్ళకి? కనీసం నేను అనేది ఏంటంటే, మీకు ఎలాగా ఇన్ఫర్మేషన్, ఏ అధికారి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితిలో మీరు లేరు? కనీసం టీవీలో చూసి నేర్చుకోండి. టీవీలో మాకు టీవీ చూస్తే హోమ్ మినిస్టర్ గారి కన్నా ముందు మాకు తెలిసింది ఏం జరిగింది అనేది. మాకు మా మనందరికీ టీవీలు చూసిన తర్వాత తెలిసిన విషయం కూడా, హోమ్ మినిస్టర్ గారికి ఆల్రెడీ మీడియా దగ్గరికి వచ్చేదాకా తెలియట్లేదు. మీడియాలో ఆవిడ మాట్లాడుతుంటే చూసి నాలాంటి వాళ్ళు నవ్వుకుంటున్నాం. అరే నాకు తెలిసిన విషయం ఆల్రెడీ నాకు తెలుసు, పొద్దున్న నుంచి తెలుసు, మధ్యాహ్నం అయినా మీకు తెలియపోవడం ఏంటి మేడం అని నాలాంటి వాళ్ళు నవ్వుకుంటున్నాం. అంటే ప్రతి మినిస్టర్ పరిస్థితి ఇదే కాబట్టి ఈ రోజు అధికారులు వీళ్ళని పట్టించుకోవట్లేదు, మినిస్టర్లు అధికారులు పట్టించుకోరు. ఇందాక మన వాళ్ళందరూ చెప్పినట్టు ఎవరైతే పైనుంచి ఒక ఆర్డర్ ఇస్తారో వాళ్ళ వాళ్ళ మాటే చెల్లుబాటు తప్ప ఈ మినిస్టర్లు పాపం వాళ్ళు ఏమి హామీ ఇస్తే మాత్రం జరిగినది వచ్చిన మళ్ళీ వేరే ఎవరో ఉంటారు. నిన్న పాపం పద్మ గారు చూశారు కదా, పద్మ గారి పరిస్థితి ఏంటి? ఆ ఎస్పీ గారు ఇలా మాట్లాడారండి ఏంటంటే, నేను ఎస్పీ గారు ఏం మాట్లాడారో నేను చూడలేదంటే, ఈవిడేమో అసలు అక్కడ రేపు జరిగింది మరణం జరిగింది అన్నట్లాగా ఈవిడ మాట్లాడుతుంటే, ఎస్పీ గారు ఏమో అసలు అక్కడ ఏమి మానభంగమే జరగలేదు, వాళ్ళు ఇంకేదో జరిగింది, మా హత్య మాత్రమే జరిగింది అంటాడు ఆయన. అంటే వీళ్ళలో వీళ్ళకి కోఆర్డినేషన్ లేదు, అధికారులు ఏం చెప్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అధికారులకు తెలియదు, అసలు ఓవరాల్ గా ఏం జరుగుతుందని ప్రజలకు.
ఉండేది తెలీదు. ఇట్లా ఉంటే రాష్ట్రం ఏంటి పరిస్థితి? కాబట్టి ఈ పరిస్థితి ఎంత తొందరగా పోతే అంత మంచిది, దానికి ఏం చేయాలి అని ప్రజలు ఆలోచించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. అలాగే ఆనం వెంకటరమణారెడ్డి గారు, రవికిరణ్ గారు డిబేట్లో